ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఉట్టిపై నుండి వెన్నను దొంగతనం చేసిండేది ఈ ప్లేస్ లోనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రెక్కర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మథురాలోని వృందావనంలోని నిధివన్ చూసి ఇక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో గోకుల్ అనే ప్లేస్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాను. ఈ ప్లేస్లోనే శ్రీకృష్ణుడి బాల్యం అంతా జరిగిండేది. ఈ ప్లేస్లోనే శ్రీకృష్ణుడి చిన్నప్పటి అల్లరి పనులు, తుంటరి పనులు అవన్నీ ఈ గోకుల్ అనే ప్లేస్లోనే జరిగాయన్నమాట. ఈ ప్లేస్లోనే శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఉట్టిపై నుండే వెన్న దొంగతనం, అలాగే శ్రీకృష్ణుడు చిన్నతనంలో మట్టి తినింటాడనమాట. ఇది చూసిన యశోద గారు శ్రీకృష్ణుడు నోరు తెరిచి చూడగానే శ్రీకృష్ణుడి నోట్లో విశ్వమంతా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలన్నీ మనమైతే ఇప్పుడు ఈ గోకుల్ అనే ప్లేస్లో చూడొచ్చు. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళా తిరిగి మనం మథురాలోని శ్రీకృష్ణుడి జన్మస్థలం దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడి నుంచి శ్రీకృష్ణుడు చిట్టికిన వేలుతో ఎత్తిన గోవర్ధన పర్వతం, ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాము. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మనకు ఈ వృందావనంలో మనకు చాలా చిన్న చిన్న ఆలయాలు చాలా కనిపిస్తాయన్నమాట. చాలా బాగుంటుంది ఈ వృందావనంలోనే. మనకు యమునా నది కూడా ఉంటుంది. యమునా నది ఇక్కడ మనమైతే చూడొచ్చు అనమాట. ఇక్కడ యమునా నది ఒడ్డున చాలా పురాతనమైన హౌసెస్, అలాగే ఇక్కడ పురాతనమైన ఆలయాలు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనకు ఒక రకంగా కాశీలో ఎలా అయితే గంగా ఒడ్డున ఈ ఘాట్స్, ఆ పురాతనమైన ఆలయాలు ఎలా అయితే కనిపిస్తాయో, మనకు వృందావన్లోని ఈ యమునా తీరం అంతా అలా అయితే కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా చాలా పురాతనమైన కట్టడాలు, అన్నీ రెడ్ కలర్లో ఉంది చూడండి. ఇక్కడ అన్ని కట్టడాలన్నీ చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ ప్లేసు చూడొచ్చు మీరు, ఇక్కడ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అంటే మథుర నుంచి శ్రీకృష్ణుడికి సంబంధించిన చాలా ప్లేసెస్ చూడడానికి కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకు మథుర నుంచి గోకుల్ ఒక 25 ఉంటుంది, అలాగే మథుర నుంచి వృందావన్ ఒక 15 కిలోమీటర్ ఉంటుంది. మథుర నుంచి గోవర్ధనగిరి పర్వతం ఎత్తాడు కదా శ్రీకృష్ణుడు, ఆ ప్లేస్కి వెళ్ళడానికి మళ్ళీ ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. కొద్దిగా కొద్దిగా లాంగ్లో అయితే ఉంటాయి. కానీ చుట్టుపక్కల చూడవలసిన చాలా అద్భుతమైన ప్లేసెస్ అయితే మనమైతే చూడొచ్చు అనమాట, చూడొచ్చు. అలాగే మనకు శ్రీకృష్ణుడు జన్మించినది మథురాలో. మథురాలో కంసుడి చెరసాల భూగర్భ జైల్లో జన్మించడం జరిగి ఉంటుంది. ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడి జన్మరహస్యం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను వెళ్తున్న గోకుల్ ప్లేస్ కానీ, ఇప్పుడు నేనుండే ఈ మథురాలోని గోవర్ధనగిరి ప్లేస్, ఇక్కడి స్థలపురాణం మీకు ఒక 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట శ్రీకృష్ణుడి జన్మరహస్యం గురించి. శ్రీకృష్ణుడు ఎప్పుడు జన్మిస్తాడా, జన్మించిన వెంటనే చంపేయాలన్నంత కసితో ఉంటాడనమాట కంసుడు. కంసుడు ఎవరో కాదు, శ్రీకృష్ణుడి యొక్క మేనమామ. కంసుడు శ్రీకృష్ణుని ఎందుకు చంపాలి అనుకుంటాడంటే, కంసుడికి ముందే తెలుసు అనమాట తన చెల్లి దేవకి 8వ సంతానం చేతిలోనే కంసుడి మరణం ఉంటుందని ఆకాశవాణి ద్వారా కంసుడు తెలుసుకో ఉంటాడు. అందుకోసం తన చెల్లి దేవకిని భూగర్భ జైల్లో బంధించి 8వ సంతానం కలగ్గానే చంపేయాలని ఉంటాడనమాట. కానీ కంసుడు మిగతా 7 మంది సంతానం పసిబిడ్డల్ని కూడా చంపేసింటాడు. ఎందుకంటే ఒకవేళ 8వ సంతానం పసిబిడ్డను చంపిన తర్వాత తమ్ముడిని చంపాడని మిగతా 7 మంది అన్నలు ఎక్కడ పగపించుకొని కంసుడినే చంపేస్తారనే ఉద్దేశంతో కంసుడు 7 మంది పసిబిడ్డల్ని కూడా చంపేసింటాడు. అలాగే దేవకి కూడా చాలా బాధపడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే 7 మంది సంతానం కూడా కోల్పోయి ఉంటుంది. పుట్టబోయే బిడ్డను కూడా తన అన్న కంసుడు చంపేస్తాడని చాలా బాధపడుతూ ఉంటుంది. అలాగే ఒకరోజు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి నేనే నీ కడుపున జన్మిస్తానని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ మాటతో దేవకి సంతోషపడుతుంది అనమాట. ఎందుకంటే జన్మించేది మహావిష్ణువు అవతారం కాబట్టి ఆ పసిబిడ్డకు ఏమీ అవ్వదని చాలా సంతోషపడుతుంది. అలాగే అష్టమి రోజు అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించడం జరుగుతుంది. అలాగే ఇంకా శ్రీకృష్ణుడు జన్మించాడని కంసుడికి తెలిస్తే వెంటనే వచ్చి చంపేస్తాడని శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు చిన్ని కృష్ణుని ఒక గంపలో పెట్టుకొని గోకులం వైపు అయితే వెళ్తాడు. దారి మధ్యలో యమునా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని వసుదేవుడు దాటడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. పీకల్లో నీరు వచ్చిన మునిగిన గంపలో చిన్ని కృష్ణుని అలాగే నెత్తిన పెట్టుకొని యమునా నది దాటడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంకా ఈలోపే శ్రీకృష్ణుడి పాదస్పర్శతో యమునా నది 2 పాయలుగా చీలుతుందనమాట.
వసుదేవుడికి దారి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు మహావిష్ణువు అవతారం కాబట్టి వసుదేవుడు గోకులకు వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడే యశోదేవి గారు ఒక ఆడబిడ్డకి జన్మించింటారు. ఈ ఆడబిడ్డ ప్లేస్లోనే శ్రీకృష్ణుణ్ణి ఉంచి ఈ ఆడబిడ్డని వసుదేవుడు తిరిగి మథురలోని కంసుడి చెరసాల జైల్లో ఉంచడం జరుగుతుంది. కానీ యశోదేవి గారికి తెలిసి ఉండేది కాదనమాట, తనకు జన్మించిండేది ఆడబిడ్డ మగబిడ్డ అని తెలిసి ఉండేది కాదు. నిద్ర లేవగానే తనకు జన్మించిండేది మగబిడ్డ అని యశోదేవి గారు అనుకుంటారు. కానీ ఇక్కడ చెరసాలలోని ఈ ఆడబిడ్డని కంసుడు వచ్చి చంపాలి అనుకుంటాడు. ఎనిమిదవ సంతానం ఆడైనా సరే మగ అయినా సరే చంపాలి అని కంసుడు ఈ ఆడబిడ్డని గాల్లోకి ఎగిరేసి కత్తితో నరకాలని చూస్తాడు. ఇంకా గాల్లోకి ఎగిరేసిన వెంటనే ఆడబిడ్డ అమ్మవారిలా ప్రత్యక్షమయ్యి, నీ మృత్యువు వేరే చోట పెరుగుతూ ఉంది, నీకు అతని చేతిలో చావు తప్పదు అని అక్కడ మాయమైపోతుందన్నమాట. ఇంకా తిరిగి శ్రీకృష్ణుడు పెరిగి పెద్దగయ్యి కంసుణ్ణి హతమార్చడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం గోకుల్ అనే ప్లేస్కి అయితే వచ్చాము. మనం యమునా నది బ్రిడ్జి దాటి ఈ ప్లేస్కి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న సందులు, చాలా పురాతనమైన ఇండ్లు ఈ ప్లేస్లో అయితే ఉంటాయి. ఈ ప్లేస్లోనే శ్రీకృష్ణుడు చిన్నతనంలో యశోద గారి ఇల్లు ఇక్కడే ఉండేది. ఇక్కడ మనం ఎవరైనా అడిగి యశోద మాతక ఘర్ సీత జాన ఇద్దరికి ఉన్నారంట. हाँ बिल्कुल सामने ये है. हाँ मत्तन कहते वच्चे से हम इधे अनुकूटा ना कर से मानव इकड़ा बाइक पेटे से लिपोदम వచ్చేసి మథురా నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో గోకుల్లో అయితే ఉన్నామన్నమాట. ఈ ప్లేస్లో వచ్చేసి శ్రీకృష్ణుడి ఇల్లు అయితే ఉంది. ఇక్కడ యశోదమ్మ ఉండేదన్నమాట. ఈ ప్లేస్లో ఇదే అనమాట నిజమైన శ్రీకృష్ణుడు ఉండే ప్రదేశం ఇదే అనమాట. ఇక్కడ ఉండే కొన్ని ప్లేసెస్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీకృష్ణుడి నిజమైన ఇంటినైతే చూడబోతున్నాం. యశోదాదేవి గారి ఇంటినైతే చూడబోతున్నాం. మథురా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో గోకుల్ అనే ప్లేస్లో మనం ఈ హౌస్ను చూడొచ్చు. ఇక్కడ మనకు బయట నుంచి చూస్తే ఈ హౌస్ లాగే కనిపిస్తుంది అనమాట, ఇల్లు లాగే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆలయం అనమాట. నిజానికి ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చింటుంది. ద్వాపర యుగ కాలం జరిగిపోయి 5000 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు శ్రీకృష్ణుడు ఉట్టిపై నుండి వెన్న దొంగతనం చేసిన సంఘటన జరిగిన ప్లేస్ అనమాట. ఇప్పుడు చాలామందికి డౌట్ అనమాట, ద్వాపర యుగ కాలంలో కట్టిన కట్టడాలు ఇప్పటికీ ఉంటాయా, అప్పటి ఇల్లు ఇప్పటికీ ఉంటాయా అని. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు శ్రీకృష్ణుని రోకలికి కట్టేసిన విగ్రహము ఇక్కడ మీరైతే చూడొచ్చు అనమాట. యశోదేవి గారు శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడని అలా రోకలికి కట్టేసి ఉంటుందన్నమాట. ఆ సంఘట జరిగిన ప్లేస్ అనమాట. నిజానికి ద్వాపర యుగ కాలంలో నిర్మించిన శ్రీకృష్ణుడు ఉండే నిజమైన ఇల్లు, యశోదేవి గారు ఉండే ఇల్లు ఇప్పటికీ ఎక్కడే కానీ లేవు. ఈ కట్టడాలు, ఈ హౌసెస్ అన్నీ దాదాపు అంటే 100-150 ఇయర్స్ ఓల్డ్ అంతే. కానీ అప్పటి సంఘటనలు, అప్పుడు వీరుండే ప్లేస్లో ఈ హౌసెస్ని, ఈ కట్టడాలని నిర్మించారు కాబట్టి ఇక్కడుండే ప్రజలు యశోదేవి గారి హౌసు శ్రీకృష్ణ హౌస్ అని అంటారు అంతే. అంతేగాని ద్వాపర యుగ కాలంలో నిర్మించిన కట్టడాలు మనకు ఈ ప్లేస్లో ఎక్కడే కానీ కనిపించవు అది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా యమునా నది చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ మీరు బ్రిడ్జి చూస్తున్నారా, మథుర నుంచి గోకుల్కి మనం ఈ బ్రిడ్జి పై నుంచి రావాల్సి ఉంటుంది. ఈ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మథుర నుంచి వసుదేవుడు ఈ యమునా నది దాటి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడే యశోదాదేవి గారు ఉండేవారు అనమాట. ఇక్కడ కూడా మనమైతే చూడొచ్చు, ఇక్కడ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అప్పటి సంఘటనలో జరిగిన అప్పటి ప్లేస్లో ఇక్కడ మనకు కొన్ని విగ్రహాల ద్వారా అయితే మనమైతే తెలుసుకోవచ్చు అనమాట. అలా ఉంచడం అయితే జరిగింది ఈ ప్లేస్లో. ఇంకా కొద్దిసేపటికి ఇక్కడికి పరద అయితే తీసేస్తారు, ఆ విగ్రహాలు అవన్నీ మనమైతే చూడొచ్చు. ఈ ప్లేస్లోనే యశోద శ్రీకృష్ణుడు ఇక్కడే ఉండేవారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతి కట్టడం, ప్రతి మీరు ఏదో కింద పైన గోడలకి ఏదేదో రాశారు కదా, ఇక్కడ చూస్తున్నారా వసుదేవుడు, ఎనుకల ఆదిశేషు, పడగ, మనకు గంపలు శ్రీకృష్ణుడు, చిన్ని కృష్ణుడు, వసుదేవుడు ఇక్కడ విగ్రహాలు.
भगवान मारिया प्रश्न करे और मंगल कामना पूरी करे। यो जाओ परकमा लगाए, परकमा सन लगाए लो, बनैया लाला की भेंट कर दो। 10 रुपया 11 रुपया भेंट करके जाओ। लाला सुनिए, 10 रुपया की सेवा तुम्हारी हाथ से हुई। नंद घर आनंद है, जय कन्हैया लाल। क्या नाम है तेरा? नाम बोल। तेरा क्या नाम? इधर आओ भाई, इधर आओ। 1-10 रुपये दे भगवान का, तू भी कर दे अपना हाथ से। శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో మట్టిని తింటాడన్నమాట. తన తల్లి యశోదమ్మ మట్టి తిన్నాడని ఆ మట్టి మందలించి ఆ మట్టి తీసేయడానికి నోరు తెరచమని శ్రీకృష్ణుని అయితే అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నోరు తెరవగానే ఆమెకి శ్రీకృష్ణుడి నోట్లో విశ్వమంతా కనిపిస్తుంది అనమాట. ఆ ప్లేస్ కూడా ఇక్కడైతే ఉంది. బాగుంది, చూద్దాము. ఇప్పుడు వచ్చి చిన్న చిన్న సందుల్లో అయితే వెళ్ళాలన్నమాట ఈ గోకుల్ అనే ప్లేస్లో. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక ఆలయం కనిపిస్తుందా? ఈ ఆలయం లోపలే శ్రీకృష్ణుడు చిన్నతనంలో మట్టి తినింటాడు ఈ ప్లేస్లోనే. కానీ ఈ ఆలయంలోకి మన మొబైల్ కూడా అలౌ అయితే చేయలేదు వారు. అందువల్ల నేను ఇక్కడి నుంచి మీకు అయితే చూపించబోతున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గోడలపైన ఎక్కడ చూసినా కూడా కొన్ని ఏదో అన్ని రాతలన్నీ రాశారు కదా. ఈ ప్లేస్లోనే శ్రీకృష్ణుడు చిన్నతనంలో మట్టి తిన్న ప్లేసు ఇదే అనమాట. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడి జన్మస్థలం దగ్గరికి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి మథురాలో అయితే ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారా, రథం పైన శ్రీకృష్ణుడు అర్జునుడు, చాలా అద్భుతంగా ఉంది కదా ఈ విగ్రహాలు. ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట శ్రీకృష్ణుడి జన్మస్థలం దగ్గరికి, ఈ ఆలయం దగ్గరికి. కానీ ఈ ఆలయంలోకి మనకు మొబైల్ కెమెరా పర్సు కూడా అలా ఉండదు అనమాట. ఈ ప్లేస్లోనే శ్రీకృష్ణుడు జన్మించడం జరిగింది.